తెలుగు స్టోరీస్ లైబ్రరీ తెలుగు కథామాలికలకు మీకు స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వినబోయే కథ విరిగిపడని శిఖరం. రచన మన్నెం శారద గారు. ఈ కథ 81లో యువ మాసపత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ఆయన భోంచేస్తున్నారు. ఆయనకి ఎదురుగా మరో కుర్చీ లాక్కొని ఆయన వంకే చూస్తూ కూర్చున్నాను. ఆయన నన్ను గమనించడం లేదు. బాగా ఆకలిగా ఉందేమో, త్వర త్వరగా తింటున్నారు. చూస్తుండగానే పచ్చడి అన్నంలోంచి కూరలోకి జంప్ చేసి పెరుగులో పడ్డారు. నేను అసహనంగా నిట్టూర్చాను. నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద ఆపి కళ్ళెత్తి నా వంక చూశారు. చూసి చూడగానే నవ్వుతూ అర్థమైంది అన్నారు. అబ్బా ఇప్పటికీ అన్నాను నిష్ఠూరంగా. నిజంగా ఆడపిల్ల తల్లి అనిపించుకున్నావు. ఎందుకంత కంగారు? ఈ సంబంధం కాకపోతే మరొకటి, నిర్లక్ష్యంగా అన్నారు. నిజమే అనుకోండి, కానీ ఎందుకో పెళ్లి కొడుకు నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు. డబ్బు హోదా ఉన్నవాళ్ళని, ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళని మనం తేగలం, కానీ సంస్కారవంతుడు దొరకటం అదృష్టం కాదు. పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ అతని సింప్లిసిటీ, పెద్దల పట్ల వినయం, ఎదుటివారిని గౌరవించే విధానం, వాటన్నిటినీ మించి కట్నం వద్దనటం ఆయన నవ్వుతూ పూర్తి చేశారు. అది నిజమే. ఈ రోజుల్లో కుటుంబాన్ని, అమ్మాయిని చూసి ఎవరండి చేసుకుంటున్నది అన్నాను. ఆయన నవ్వుతూ అవునన్నట్టుగా తల పంకించారు. ఇంతకీ అసలు సంగతి చెప్పారు కాదు, వాళ్ళ నుంచి కబురు ఏమైనా వచ్చిందా అన్నాను ఆతృతగా. పొద్దుట పెళ్లి కొడుకు పెరతండ్రి ఫోన్ చేశాడు ముహూర్తం చూసుకోమని. అమ్మయ్యా అన్నాను సంతోషంగా. ఆయన ఆ రోజు న్యూస్ పేపర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వంటగది సర్దుతున్నాను. యాంత్రికంగా పనులు చేసుకుపోతున్న నా మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సిద్ధార్థ నా అల్లుడు కాబోతున్నాడు అన్న విషయం నాకు ఎనలేని సంతోషాన్ని కలగజేస్తోంది. మాటి మాటికి నా మనసు సిద్ధార్థను, గాయత్రిని పక్కగా పెట్టి ఊహించి మురిసిపోతోంది. ఎందుకో తెలియదు, అతని పట్ల నాకు విపరీతమైన అభిమానం ఏర్పడింది. అతను మంచి హోదాలో ఉన్నాడన్నది, చూపులకు ఆరోగ్యంగా అందంగా ఉన్నాడన్నది నా అభిమానానికి కారణాలు కాదు. మొదటి నుంచి మేనర్స్, డిసిప్లిన్ అంటే చచ్చిపడే నాకు అతనిలో అవి కొట్టొచ్చినట్టు కనపడేసరికి నాకు కాదగ్గా అల్లుడు తనేనని తన మనసు అదే పనిగా ఘోషిస్తోంది. గాయత్రిని చూపించినప్పుడు అతను అందరిలాగా చిల్లర ప్రశ్నలు వేయలేదు. ఎంబీఏ లిటరేచర్ చేసిన గాయత్రిని సాహిత్యం గురించి అడిగాడు. గోల్డ్ మెడలిస్ట్ అయిన నా కూతురికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ లేదని ప్రశ్నించాడు. పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయాలున్నది శృతిమెత్తగా సూచనప్రాయంగా అడిగి తెలుసుకున్నాడు. అలా అడుగుతున్నప్పుడు అతను పెళ్లి కొడుకు హోదా ప్రదర్శించలేదు. కొంతమంది మగపిల్లల్లాగా సోఫాకు జేరబడి తాళాలు తిప్పుతూ బడాయి చూపించలేదు. ఎన్నాళ్లకో కనపడ్డ స్నేహితుళ్ళ ఎంతో గౌరవంగా కూర్చుని గాయత్రికి మాత్రం వినిపించే అంత గొంతుతో మార్థవంగా మాట్లాడాడు. నీటుగా నున్నగా దువ్విన క్రాఫ్, తెల్లటి బట్టలు, నున్నగా మెరుస్తున్న బూట్లు అతని క్రమశిక్షణను తెలియచేస్తున్నాయి. మధ్యలో ఆ గదిలోకి మా వారెందుకో వెళ్ళినప్పుడు వినయంగా లేచి నిలబడ్డాడు. కాఫీలు అందించేందుకు నేను ట్రే తీసుకెళ్తే విష్ చేసి నవ్వాడు. అతని తల్లిదండ్రుల ప్రసక్తి వచ్చినప్పుడు వారి పట్ల అతను మాట్లాడిన మాటల్లో ఎంతో ఆప్యాయత కనిపించింది. అతను లేచి వెళుతున్నప్పుడు ఆ నడక ఎంతో టీవీగా ఉంది. ఆ అడుగులు ఎంతో డిసిప్లిన్డ్గా, నిదానంగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా నా మనసును ఆకర్షించిన సిద్ధార్థ నా కొద్ది రోజుల్లో అల్లుడుగా ఇంటికి రాబోతున్నాడు అన్నది నా జీవితాశయం నెరవేరినంత హాయిగా ఉంది. హాల్లోకి వచ్చాను. గాయత్రి గదిలో ఇంకా లైట్ వెలుగుతోంది. ఇంకా చదువుకుంటోంది కాబోలు. అమ్మా ఒకసారి ఇలా వస్తావా? నా అడుగుల చప్పుడు విని పిలిచింది. లోపలికి వెళ్ళాను. ఏమిటి అన్నాను మంచం మీద కూర్చుంటూ. గాయత్రి ఒక క్షణం మాట్లాడలేదు. ఏదో చాలాసేపటి నుంచి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు దాని మొహం వాడి ఉంది. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న నేను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా అన్న దాని మాటకు మంచం కింద బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడ్డాను. వెంటనే తెల్లబోయాను. ఆ పైన కోపం ముంచుకొచ్చేసింది. ఎందుకని అన్నాను తీవ్రంగా. నా గొంతులోని తీవ్రతకు అది జంకినట్లుంది. మాట్లాడకుండా కూర్చుంది. ఒక్క క్షణం నా తొందరపాటుకు సిగ్గుపడ్డాను. గాయత్రి చిన్నపిల్లేం కాదు.
ఇంగ్లీష్ లిటరేచర్తో ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్ సాధించింది. ఒక ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తోంది. పైగా నా కూతురని గొప్ప చెప్పుకోవటం కాదు కానీ అది చాలా డిసిప్లిన్డ్గా పెరిగింది. ఎక్కడ ఎలా మసలుకోవాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో దానికి తెలిసినంతగా నాకు కూడా తెలియదు. అలాంటి ఎదిగిన పిల్ల మీద ఎగిరిపడటం నాకే చిన్నతనం అనిపించింది. అందుకే నా తప్పును సరిదిద్దుకుంటూ లాలనగా దాని తలనిమురుతూ అన్నాను, చాలా మంచి సంబంధం గాయత్రి, పెళ్లి కొడుకును నువ్వు కూడా చూసావుగా, నవమన్మధుడు కాకపోయినా ఎత్తుకు తగ్గ లావుతో ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కటి ఉద్యోగం, వీటన్నిటినీ మించిన సంస్కారం, నీకెందుకు నచ్చలేదు? గాయత్రి మెల్లగా అంది, నచ్చలేదని ఎవరన్నారు? అతనికి కాబోయే భార్య నిజంగా అదృష్టవంతురాలు. అతను నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు, ముహూర్తాలు కూడా పెట్టుకోమని కబురొచ్చింది, ఆ అదృష్టం నీదే అవ్వబోతోంది అన్నాను నేను. లేదమ్మా, నేను రాజేంద్రను చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఎవరతను అన్నాను ఓర్పుగా. అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నా క్లాస్మేట్, ప్రస్తుతం ఇక్కడే ఆంధ్ర బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉన్నాడు. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారా? గాయత్రి తలదించుకుంది. ప్రేమంటే ఏమో అదేం తెలియదు నాకు, మేము ఒకరినొకరు లైఫ్ పార్ట్నర్స్ కావాలి అనుకున్నాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, గాయత్రి తన వయస్సుకు మించి రిజర్వ్డ్గా ఉంటుంది, దానికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అలాంటిది ఒక లవర్. నేను కొంచెం నిస్పృహగానే అన్నాను, సరే గాయత్రి, మీ నాన్నగారికి కూడా చెప్తాను, పెద్దవాళ్ళం, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆదుర్దా కొద్దీ ఎన్నో ఊహించుకుంటాం. నడక నేర్చిన వాణ్ణి పడిపోతాడేమో అనే భయంతో ఎత్తుకు తిప్పటం ధర్మం కాదు. మీ భవిష్యత్తు మీరుగా నిర్ణయించుకున్నప్పుడు అంగీకరించి అక్షింతలు వేయటమే శ్రేయస్కరం. నా మాటల్లో దానికి నిష్ఠూరం ధ్వనించిందేమో, కాసేపు మాట్లాడలేదు. నా గుండెలో చెప్పలేని బరువు, గాయత్రిని మెడలు వంచి సిద్ధార్థకిచ్చి చేయాలన్నంత తెగింపు, కానీ సంస్కారం అడ్డొచ్చి నా ఆవేశాన్ని నొక్కి పెడుతోంది. అమ్మా, నువ్వు ఒక్కసారి రాజేంద్ర అమ్మగారితో మాట్లాడాలి. ఎందుకు? పెళ్లి విషయం మీ పెద్దవాళ్ళు కదిలిస్తే బాగుంటుందని రాజేంద్ర అన్నాడు. నాకు చెప్పలేని ఆవేశం పొంగుకొచ్చింది. ఓహో, మగపెళ్ళి వారి టీవీ ఒలకబోస్తున్నాడా అన్నాను వెటకారంగా. కాదమ్మా, ఆమె అదో రకమట, ఆమెకి ఇష్టం లేని ఏ పని చేసినా హిస్టీరికల్గా ఫీల్ అయ్యి గోల చేస్తుందట, ఆ పైన ఫెయింట్ అయిపోతుందట. అందులో ఇది పెళ్లి విషయం, అందుకే ఆమెను కన్విన్స్ చేసి ఆమె ఇష్ట ప్రకారమే జరుగుతుందనిపిస్తే. నా మొహంలో చూసి ఆగిపోయింది గాయత్రి. ఒకవేళ ఆమె కన్విన్స్ కాకపోతే రాజేంద్ర నిన్ను పెళ్లి చేసుకోడా అని అడిగారు నేను. గాయత్రి మాట్లాడలేదు. చూడు గాయత్రి, మీరిద్దరూ పెద్దల ప్రమేయం లేకుండానే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సిద్ధార్థ లాంటి మంచి యువకుణ్ణి కాదంటున్నావనే నాకు రవ్వంత బాధగా ఉంది, కానీ అన్ని విధాల అన్నీ తెలుసుకున్న విద్యావతివి, నువ్వెన్నుకున్న యువకుణ్ణి అల్లుడిగా అంగీకరించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. పెద్దలకి చెప్పడం, వారి అంగీకారం తీసుకోవటం ఉభయత్రా మంచిదే. ఒకవేళ మేము అంగీకరించని పక్షంలో, ధైర్యంగా మీరు నిలబడి పెళ్లి చేసుకోలేని పక్షంలో, దానంత సిగ్గుచేటైన విషయం కూడా మరొకటి లేదు. నా మాటతో గాయత్రి మౌనాన్ని ఆశ్రయించింది. సరే, ఆ అడ్రస్ ఇవ్వు, ప్రయత్నిస్తాను అన్నాను లేస్తూ. ఇక తర్వాత రోజు గాయత్రి ఇచ్చిన అడ్రస్ ప్రకారం అక్కడికి చేరుకున్నాను. కొంచెం ఎత్తు మీద అధునాతనంగా కట్టబడి ఉంది ఆ ఇల్లు. గేటు తీసుకొని లాన్లోకి వెళ్ళాను. ఎదురుగా భౌభౌం అంటూ ఎర్రబడి చూస్తోంది అల్సేషియన్ కుక్క. నిజంగా భయంగా నిలబడిపోయాను. దాని అరుపులకి ఒక యువకుడు బయటకొచ్చి, జూలీ చుప్ అంటూ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఈనాటి నవనాగరికతకు లక్షణంగా హిప్పీ స్టైల్లో జుట్టు, మూతి క్రింది దాకా దిగిన ఎత్తైన మీసాలు, బలంగా చురుగ్గా ఉన్నాడు. మీ పేరు అన్నాను అనుమానంగా. రాజేంద్ర, మీకెవరు కావాలి అన్నాడు. నేను నవ్వుతూ, నా పేరు జానకి, గాయత్రికి తల్లి నవ్వుతాను అన్నాను. అతనిసారి నవ్వుతూ హలో అన్నాడు పరిచయంగా. నాకు కొద్దిగా అవమానం అనిపించింది. అతడు గౌరవంగా పెద్దదాన్నైన నన్ను చూసి నమస్కారం అంటే సంతోషం అనిపించేది.
అందరూ నా పద్ధతిలోనే ఉండాలనుకోవటం కూడా సబబు కాదని మనస్సును సమర్థించుకున్నాను. మమ్మీ సంబడి కేమ్ ఫర్ యూ అంటూ లోపల కేక పెట్టి రండి అంటూ డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్ అప్ టు డేట్గా ఉంది. నేల మీద మెత్తటి కార్పెట్, కిటికీలకు అందమైన పలుచని తెరలు, లేత ఆలివ్ గ్రీన్ రంగులో మెరుస్తున్నటువంటి డిస్టెంపర్ వేసిన గోడలు, టీవీ సెట్, రేడియోగ్రామ్ ఆ గదికి అందం తెచ్చాయి. రాజేంద్ర రేడియోగ్రామ్ ఆన్ చేశాడు. నేను అతని కదలికలు పరిశీలిస్తున్నాను. అతను నాతో ఏం మాట్లాడలేదు. గ్రామ్లో వస్తున్న పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా తల ఊపుతూ ఏదో మ్యాగజైన్ తిరగేస్తున్నాడు. ఇంతలో అడుగుల సవ్వడి వినిపించి అటు తిరిగాను. ఇంచుమించు నా వయసు స్త్రీ నాకన్నా అధునాతనంగా అలంకరించుకుని ఆ గదిలోకి వచ్చింది. మీట్ మై మదర్ శ్యామల అన్నాడు రాజేంద్ర. నేను లేచి నిలబడి నమస్కారం అన్నాను. కూర్చోండి అంది ఆమె ప్రతి నమస్కారం చేస్తూ. రాజేంద్ర గదిలోంచి వెళ్ళిపోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతడు నేనెవరో పరిచయం చేయకుండా తప్పించుకున్నాడు. ఈ రకమైన పిరికితనం ఉన్న మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. మీరెవరో నాకు తెలిసినట్టు లేదు అందామె. ఆలోచనల నుంచి బయటపడి ఆమె వైపు చూశాను. విశాలమైన కళ్ళను కాస్త అరమోడుపుగా ఉంచి చిన్నగా నవ్వింది. బిగుసుకుని ఉన్న ఆమె మెడనరాలు ఆమెలోని అహంభావానికి ప్రతీకల్లా కనిపించాయి నాకు. వెంటనే నా ఆలోచనలు చాలా వెనక్కి పరిగెత్తడం ప్రారంభించాయి. అవును అవును, ఆ శ్యామలే. నాకు వెంటనే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. శ్యామల, నన్ను గుర్తుపట్టలేదు? మనిద్దరం 25 ఏళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాం. పైగా హాస్టల్ మేట్స్ని అన్నాను. అయితే శ్యామల ఇబ్బందిగా మొహం పెట్టి నాకు గుర్తు రావటం లేదండి అంది. నా పేరు జానకి, 2 ఏళ్ళు కలిసి ఒక రూమ్లో ఉన్నాం. పోనీ జయరామ్ గుర్తున్నాడా అన్నాను. ఈసారి ఆమె నా వంక చురుగ్గా చూసి, చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, కాస్త గుర్తొస్తోంది అంది జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టుగా నటిస్తూ. జయరాం పేరు ఆమెపై టానిక్లా పనిచేయటం నాకు నవ్వు తెప్పించినా, నేనొచ్చిన పని వేరుగా ఉండటం వల్ల దాన్ని అదుపులో పెట్టుకున్నాను. ఇంతకీ నా అడ్రస్ ఎలా తెలిసింది అంది. నాకు కూడా నీ గురించే తెలియదు, కాస్త పిల్లలు పని కల్పించారు అందువల్ల రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు నువ్వు రాజేంద్ర తల్లివని నాకు తెలియనే తెలియదు. రాజేంద్ర నీకు తెలుసా అంది బ్రుకుటి ముడిచి. నిన్నటి వరకు తెలియదు, రాత్రి నా కూతురు గాయత్రి చెప్పింది. ఆమె మాట్లాడకుండా చూస్తోంది. నేనే తిరిగి మొదలెట్టాను. గాయత్రి రాజేంద్ర క్లాస్మేట్స్ అట. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు తెలిసింది. మన అంగీకారం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. శ్యామల మొహం ఎర్రబడింది. ప్రేమదేముందులే, కాలేజీకి వెళ్ళి పాఠాలతో పాటు అది మొదలెడతారు. పెళ్ళంటే ఎన్ని చూడాలి అంది కాస్త చులకనగా. నాకు బాధ కలిగింది. అయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ, అలా తీసేయకు, వాళ్ళు మరీ చిన్నపిల్లలు కారు, బాధ్యతారహితంగా ప్రవర్తించేందుకు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నప్పుడు, వాళ్ళకి మరో అడ్డు లేనప్పుడు వాళ్ళ పెళ్ళికి అభ్యంతరం ఏమిటి అన్నాను. నీకే ఆడపిల్ల తల్లివి, ప్రేమ పేరుతో పైసా కట్నం లేని అల్లుడు దొరికితే ఎగరేసుకుపోవాలని చూస్తున్నావు. నాకు వెనక 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను కట్నం ఇవ్వాల్సి ఉంటుంది అంది శ్యామల మోటుగా. నేను దెబ్బతిన్నట్టు చూశాను. శ్యామల, కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. నీ కొడుకును కట్నం లేకుండా ఎరవేసి తీసుకుపోవాలని రాలేదు నేను. నీ కొడుకు కంటే కూడా అన్ని విధాల యోగ్యుడు నా కూతుర్ని కట్నం లేకుండా చేసుకుంటాను అన్నా అది వదులుకోవటానికి సిద్ధపడిటొచ్చాను. అంత అవసరం ఏమిటో శ్యామల వెటకారంగా అడిగింది. అవసరం కాదు పిచ్చి, ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలనే వెర్రి సిద్ధాంతం పెట్టుకున్న నా కూతురికి అంతకంటే మంచివాడు దొరికినప్పుడు పాతవాడిని వదిలేయాలన్న విషయం తెలియదు అన్నాను కసిగా. శ్యామలకు నా మాట ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. విసురుగా పైకి లేచింది. ఏది ఏమైనా మా వాడికి మీ అమ్మాయిని చేసుకోవటం అసంభవం. మా స్టేటస్కి తగింది చేస్తాం. నా మాట ఏనాటికి వాడు కాదనడు అంది గట్టిగా నొక్కి పలుకుతూ. మంచిది, నువ్వు రాజేంద్ర తల్లివని తెలిస్తే నీ స్టేటస్ ముందే ఊహించి ఇక్కడ దాకా వచ్చి ఉండేదాన్ని కాదు. ఆడపిల్లతో ప్రేమ వ్యవహారం సాగించి అమ్మ దగ్గర నోరెత్తలేని ప్రబుద్ధుడు నా కల్లుడు కావటం సిగ్గుచేటు. ఈ మాటలు పక్క గదిలో రాజేంద్రకు వినిపించాలనే గట్టిగా అని బయటకు వచ్చేశాను. నా మనసు వెగటుగా అయిపోయింది. ఇక
గాయత్రి పొద్దుటి నుంచి నన్ను పరిశీలిస్తోంది, నేనేం చెప్తానో అని. అది ఆతృత పడుతోంది అన్న విషయం నాకు అర్థమవుతూనే ఉంది. నువ్వు ఒక పిరికివాడిని ప్రేమించావు అని ఎలా చెప్పాలి? అందుకే మౌనం వహించాను. అయితే 2 రోజుల తర్వాత దానికి సమయం దొరికింది. మా వారు సాయంత్రం క్యాంపు వెళ్లడంతో మేమిద్దరమే మిగిలాం. అప్పటికీ దాని నుంచి తప్పించుకునే ఉద్దేశంతో డాబా మీదకి వెళ్ళి నవల చదువుకుంటూ కూర్చున్నాను. మెల్లిగా అడుగుల సవ్వుడు వినిపించింది. తలెత్తి చూశాను. గాయత్రి. ఏం తోచట్లేదా అన్నాను నవ్వుతూ. అంది. పిక్చర్కి వెళ్దామా? పిక్చర్కి వెళ్దామా? వద్దు, నీతో మాట్లాడాలని అంది మరో కుర్చీ లాక్కొని కూర్చుంటూ. నేను మౌనంగా చదువుతున్న నవల పక్కన టీపైపై నుంచి రాజేంద్ర తల్లి నాకు పరిచయస్తురాలు. నేను చదువుకునే రోజుల్లో ఆమె నా క్లాస్మేటే కాక హాస్టల్లో 2 ఏళ్ళు రూమ్మేట్ కూడా అన్నాను ప్రస్తావనకు నాందిగా. గాయత్రి మొహం విప్పారింది. అవునా అన్నట్టు నవ్వబోయి నా మొహం చూసి ఆగిపోయింది. ఇక్కడ రాజేంద్ర తల్లి గురించి కొంత నీకు చెప్పాలి, తర్వాత నేను వెళ్ళిన సంగతులు చెప్తాను. ఆమె పూర్వకత ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వెళ్ళాలనుకుంటున్న ఇంటి మనుషులు ఎలాంటి వారో నీకు తెలియటం మంచిదని. గాయత్రి వింటోంది. శ్యామల అంటే రాజేంద్ర తల్లి. ఎంఏలో నాతో పాటు వచ్చి చేరింది. నాకు ఇప్పటికీ గుర్తు, జాయిన్ అవ్వటానికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరిలో బీఏ చేసినా పల్లెటూరు తత్వం ఆమెను పూర్తిగా విడనాడలేదు. కాస్త గట్టిగా రెబ్బన పెట్టిన జడ, పొట్టి పరికిణీలు, జోకాలు, ఎవరు పలకరించినా గట్టిగా మాట్లాడటం, జేబు రుమాల్లో డబ్బులు చుట్టుకోవటం చాలా అమాయకంగా అనిపించింది. అయితే 2-3 నెలల్లో ఆమె స్వరూపమే మారిపోయింది. 2 జడలు పొడవుగా పెంచి ట్రిమ్ చేసిన గోళ్ళు, హై హీల్స్, మాటలు తుంచి స్టైల్గా మాట్లాడటం, మగపిల్లలతో పరిచయాలు, అసలు అంత త్వరగా అంత మార్పు ఎవ్వరిలో చూడం. ఇంత ఖచ్చితంగా ఆమెను నేను గమనించడానికి గల కారణం ఆమె నా రూమ్మేట్ కావటమే. క్లాసులో కూడా అబ్బాయిలను, ప్రొఫెసర్స్ను ఆకర్షించాలని తెగ ప్రయత్నం చేసేది. చివరికి ఆమె దృష్టి జయరాజ్ మీద పడింది. జయరాజ్ చాలా అందగాడనే చెప్పాలి. అతని తండ్రి హిందూ, తల్లి ఆంగ్లో ఇండియన్. ఈ 2 కలయిక వల్ల ఏర్పడిన వినూత్న సుందరం ఇది అతంది. నీలి కళ్ళు, నల్లని ఉంగరాల క్రాఫ్, బలిష్టమైన శరీరం, గోధుమ రంగు, ఎలాంటి వారైనా మరోసారి వెనక్కి తిరిగి చూడాలనిపించే అందం అతంది. దానికి తోడు అతను గిటార్ కూడా చక్కగా వాయించగలడు. చాలామంది అమ్మాయిలకు అతను ఆరాధ్య దైవం. ఒకసారి ఏదో కల్చరల్ ఫంక్షన్లో అతను బ్రహ్మాండంగా గిటార్ వాయించాడు. ఆ అదను చూసుకుని శ్యామల అతన్ని పొగిడేసింది. ఆవిడ అతనితో ఏర్పడిన పరిచయాన్ని 4 రోజుల్లోనే గట్టి అనుబంధం చేసేసుకుంది. రోజు అతనితో బీచ్ ఒడ్డున షికారులు, సినిమాలు, ఒక్కటేమిటి అతనే లోకంగా మసలటం ప్రారంభించింది. శ్యామల నా రూమ్మేట్ కావటాన నాకు మరికొన్ని విషయాలు కూడా తెలిసాయి. ఆమెకు ఓ బావున్నాడు. అతను స్టేట్స్లో డాక్టర్. శ్యామలని అతనికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ఆశించారు. అయితే అతని తల్లి అందుకు ఇష్టపడలేదు. స్టేట్స్ నుంచి వచ్చిన డాక్టర్ కొడుకుని చాలా పెద్ద మొత్తంలో అమ్మాలని ఆవిడ ఆశ అని శ్యామలే చెప్పింది. మీ బావేమంటారు అని అడిగాను నేను. తల్లి మాటలకి ఎదురు చెప్పడు అంది శ్యామల. మరి ఈ లెటర్స్ రాయటంలో ఆంతర్యం? అతని దగ్గర నుంచి రెగ్యులర్గా వచ్చే ఉత్తరాల సంగతి అడిగాను. నన్ను పెళ్లి చేసుకుని అంత మాత్రాన శత్రువు అయిపోతాడా? ఊరికే ఫ్రెండ్లీగా ఉత్తరాలు రాస్తాడు అంది. విచిత్రం ఏమిటంటే జయరాజ్తో పరిచయం పెరిగిన తర్వాత కూడా ఆమె వాళ్ళ బావకు లెటర్స్ రాయటం మానలేదు. కాలేజీ అంతా జయరాజ్ శ్యామల ప్రేమ వృత్తాంతం తెలిసిపోయింది. అందరూ ఇదే టాపిక్ మాట్లాడుకుంటారు. అయితే శ్యామల అదేం పట్టనట్టుగా ప్రవర్తించేది. శ్యామల, ఇదేం బాగుండలేదు అన్నాను ఒకసారి రాత్రి 10 గంటల తర్వాత రూమ్కి చేరిన శ్యామలను ఉద్దేశించి. ఏది బాగుండలేదు? భుజాలు ఎగరేస్తూ నిర్లక్ష్యంగా అడిగింది. నాకు బాగా కోపం వచ్చింది. అయినా తమాయించుకుంటూ అన్నాను, అదే జయరాజ్ గురించి, నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? అనుకోని నీకెందుకు అంత బాధ? అంటే వాళ్ళు అనుకునేవన్నీ నిజమేనన్నమాట అన్నాను నేను. శ్యామల నవ్వింది. పిచ్చి జాని, నీకన్నా వాళ్లే తెలివైన వాళ్ళు. రూమ్మేట్ అయి ఉండి మాత్రం గ్రహించలేదంటే ఇంకేం చెప్పను. ఒక అమ్మాయి అబ్బాయి రాత్రి బవళ్ళు ఒకరి చుట్టూ ఒకరు ఎందుకు తిరుగుతారు? ఇట్ ఈజ్ ఆల్ లవ్, యు నో అంది. నేను జయరాజ్ క్రిస్టియన్ అన్నాను. శ్యామల పగలబడి నవ్వింది. హీ ఆర్ రియల్లీ ఇన్నోసెంట్. ప్రేమకు వెళ్ళలు లేవు. మై డియర్ స్వీట్ జానీ, అవన్నీ చూసుకుంటే అది అసలు రియల్ లవ్ కాదు.
మరింక నేనేం మాట్లాడలేదు. ఆ రెండేళ్లు జయరాజే శ్యామలగా, శ్యామలే జయరాజ్గా హుషారుగా కాలం గడిపేశారు. నాకొకటి మాత్రం సందేహంగా ఉండేది, జయరాజ్ లాంటి అందమైన యువకుడు శ్యామలలో ఏం చూసి ప్రేమించినట్టు అని. శ్యామలలో తెచ్చిపెట్టుకున్న అందమే కానీ స్వతఃసిద్ధమైంది ఏదీ లేదు. నలుగురిని ఆకర్షించడానికి ఆమె చాలా శ్రద్ధగా తయారయ్యేది, అన్నీ తెలిసినట్టు ఉండాలని తెగ ప్రయత్నించేది. కానీ నిజానికి చాలామంది ముందు ఆమె తీసికట్టు. ఆమెకు తెలిసింది కూడా చాలా తక్కువ. అయితేనే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా అని సమర్థించుకున్నాను. ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు శ్యామల హడావిడిగా వాళ్ళ ఊరు బయలుదేరింది. ఇప్పుడెందుకు పరీక్షల ముందు అన్నాను. అర్జెంటుగా రమ్మని లెటర్ వచ్చింది అంది. అంతకమించి నేను అడగలేదు, ఆమె చెప్పనూ లేదు. శ్యామల వెళ్ళిపోయింది. శ్యామల వెళ్ళిన 4 రోజులు కనుకుంటాను, జయరాజు స్కూటర్ మీద వెళ్తుంటే బీచ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. అతనికి బాగా దెబ్బలు తగిలాయని తెలియగానే మేమంతా చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాం. సున్నితంగా ఉండే అతను ఒళ్ళంతా బ్యాండేజీలతో నిండిపోయింది. అతను నా పరిస్థితిలో చూడటానికి మేమెంతగానో బాధపడ్డాం. జయరాజ్ నా వంక మౌనంగా చూశాడు. ఆ చూపులో ప్రశ్న ఉంది. అతనికి కావలసిన వ్యక్తి అక్కడ కనపడటం లేదు. అందుకే అన్నాను, శ్యామల ఊరెళ్ళింది, మీకు తెలిసే ఉంటుంది. అతను తెలియదన్నట్టుగా తల ఊపాడు. చాలా అర్జెంటుగా వెళ్ళింది, మీతో చెప్పే టైం లేకపోవచ్చు అన్నాను. జయరాజు కూడా చెప్పి వెళ్ళలేదనే ఆశ్చర్యాన్ని దాచుకుని ఆ రాత్రి శ్యామల వచ్చింది. ఎంతో ఉత్సాహం, ఆనందం మూటగట్టుకొచ్చిన దానిలా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. హుషారుగా నవ్వుతూ ఏమేమిటో చెప్తోంది. జయరాజు విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న నా చేతిలో 2 లడ్డూలు పెట్టి తిను అంది. వాటిని అలాగే పట్టుకుని ఆమె ముఖంలోకి తదేకంగా చూశాను. ఎందుకు అలా చూస్తున్నావు అంది నవ్వుతూ. చాలా సంతోషంగా ఉన్నావు, కారణం ఏమిటా అని. పర్వాలేదు, బుర్ర పనిచేస్తుందే అంటూ శ్యామల సూట్ కేసు నుంచి ఓ పెద్ద కవర్ తీసింది. దానిలోంచి మరో కవర్ నా చేతికిచ్చి చూడు అంది. నేను అర్థం చేసుకున్నాను, అది పెళ్లి శుభలేఖ, శ్యామలదే అయి ఉంటుంది. జయరాజ్ గురించి ఇంట్లో చెప్పి ఏకంగా ఒప్పించుకుని శుభలేఖలతో సహా వచ్చేసిన శ్యామలను ఒక పక్క అభినందిస్తూనే మరో పక్క జారిపడ్డాను. జయరాజ్ పరిస్థితి తెలిస్తే అనుమానాలతో కొట్టుకుపోతున్న నన్ను మోచేత్తో పొడిచి తెరిచి చూడబోయి అంది. నేనెంత ట్యూబ్లేట్నైనా ఆ మాత్రం గ్రహించగలనులే అంటూ కవర్లోంచి కార్డు తీశాను. నా కళ్ళు నాకు అబద్ధాన్ని చూపిస్తున్నాయి, అది శ్యామల పెళ్లి శుభలేఖే. కానీ పెళ్లి కొడుకు జయరాజ్ కాదు, మధుసూదన్ రావు ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్. కార్డు నా చేతిలోంచి జారిపోయింది. అన్యాయం అని అరిచాను నేను. శ్యామల అసహనంగా చూసి కిందపడ్డ కార్డు తీసింది. నేను ఒక ఫారిన్ రిటర్న్డ్ భార్యను కాబోతున్నానని నీకు అసూయ కదూ అంది ఒత్తి పలుకుతూ. అసూయ కాదు, అసహ్యం. నువ్వు జయరాజ్ని డిసీవ్ చేశావు అన్నాను గట్టిగా. ఈ ఎందుకు అలా గట్టిగా అరుస్తావు, నీకేదో అన్యాయం జరిగినట్టు. ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంది తాపీగా. అవును, నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ జయరాజ్ జీవితం పాడు చేయడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? శ్యామల గమ్మత్తుగా భుజాలు ఎగరేసింది. అతని జీవితం ఎవరు పాడు చేశారు? నేను అతన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అతని జీవితం పాడవటానికి అతని అమ్మాయి కాదే అంది. మరి అతనితో ప్రేమాయణం ఎందుకు సాగించావు అన్నాను కోపంగా. శ్యామల వ్యంగ్యంగా నవ్వి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా అడిగావు గనక చెప్తా విను. అతనితో స్నేహం ప్రారంభించిన మొదట్లో అతన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అసలు లేనే లేదు. మొదటి నుంచి మా భావాన్ని చేసుకోవాలనుకున్నాను, అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను. జయరాజ్ అంటే కాలేజీలో ఉన్న క్రేజ్ చూశాను, అమ్మాయిల కళ్ళల్లో ఆరాధన చూశాను. ఏదో రకంగా నలుగురి చేత గుర్తింపబడాలన్న తపన ఉన్న నేను అతనితో స్నేహం చేశాను. ఆ విధంగా అతని లవర్గా గుర్తింపు నేను అనుకున్న దానికంటే ఎక్కువే లభించింది. అంతేగాని నాకు అతని పట్ల క్రేజ్ కానీ అతని గిటార్ సంగీతం పట్ల మోజు కానీ లేవు. అయితే జయరాజ్ పట్ల నాకు చిన్న చూపు లేదు, అతను నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు తెలుసు. అతను అందగాడు, తెలివైనవాడు, కానీ మా బావ కన్నా అది కూడా అయితే కాదు. మా బావ జయరాజ్ అంత అందగాడు కాకపోయినా అతనికన్నా పై స్టేటస్లో ఉన్నాడు. అందం చూడగానే ఆకర్షిస్తుంది, కానీ తర్వాత దేనికి పనికొస్తుంది? ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా, ప్రపంచంలో అందమైనవన్నీ ఉత్త పనికి మాలినివి అని. బావగాని ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోనని చెప్తే నేను జయరాజునే చేసుకునేదాన్ని. కానీ లక్కీగా మా అత్త హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోవడంతో మా బావ నన్ను చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో మా కథ మరో మలుపు తిరిగింది. ఇప్పుడు చెప్పు, నేను జయరాజుని కాదంటంలో ఉన్న తప్పేమిటో. ప్రపంచమంతా డబ్బు చుట్టూ హోదాల చుట్టూ తిరుగుతోంది. అలాంటప్పుడు ఓ మెట్టు పైనన్న వాడితో జీవితాన్ని పంచుకుని
సుఖపడాలనుకోవటంలో తప్పే ఉంది? ప్రేమ పేరు చెప్పి అంత నైవంచన చేసింది కాకుండా అంత తెగించి మాట్లాడగల మనిషితో ఇంకా నేనేం వాదించగలను? ఆ తర్వాత కథ మనకు అప్రస్తుతం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఆ ఇంటి మనుషుల మనస్తత్వాలను అంచనా వేసుకోగలుగుతావని అన్నాను చెప్పటం ఆపి. గాయత్రి ముఖంలో ఆశ్చర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తిరిగి నేనే అన్నాను, తల్లి బ్రతికినన్నాళ్ళు తన ఉద్దేశం ఏమిటో చెప్పకుండా తల్లి చాటు బిడ్డలా నటించి తీరా ఆమె చనిపోయాక శ్యామల్ని వివాహమాడిన రాజేంద్ర తండ్రి మనస్తత్వం వ్యక్తిత్వం ఎలాంటివో నీకు అర్థమయ్యే ఉంటుంది. శ్యామల సంగతి సరే సరి. ఒడ్డు చేరుకోవడానికి ప్రేమ పేరు చెప్పి జయరాజును తెప్పలా వాడుకుంది. ఇక రాజేంద్ర సంగతికి వద్దాం. వాళ్ళిద్దరికీ పుట్టినవాడు కాబట్టి మోసగాడవుతాడని జ్యోతిష్యం చెప్పను, కానీ శ్యామల కొడుకు ప్రేమ కోత గురించి చులకనగా మాట్లాడుతున్నప్పుడు బయటికొచ్చి ఎదిగిన వ్యక్తిగా ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. గాయత్రి తల్లిని నేనే అని తెలిసినప్పుడు కూడా నాతో మాట్లాడాలని ప్రయత్నించలేదు. అతని నడవడి ఎందుకో నాకు చాలా కృత్రిమంగా గోచరించింది. ఒక మాటలో చెప్పాలంటే అతను పునాది లేకుండా కట్టిన మేడలాంటివాడు. గాయత్రి తల వంచుకుంది. దాని మనస్సు దెబ్బతిని ఉంటుంది. రాజేంద్ర మీద అది చాలా ఆశలు పెట్టుకుందేమో. పద, చాలా చీకటి పడింది, భోంచేద్దాం అన్నాను దాని భుజం మీద చేయించి. గాయత్రి మౌనంగా అనుసరించింది. భోంచేస్తున్నా నేను గాయత్రిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. గాయత్రి బేలలాగా కన్నీళ్లు పెట్టుకోలేదు, ఏదో ఆలోచిస్తున్న దానిలా భోజనం ముగించింది. చూడు గాయత్రి, నేను చెప్పిందంతా నా వైపు నుంచే, నువ్వు కూడా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాను వెళుతున్న గాయత్రిని ఉద్దేశించి. అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయింది తన గదిలోకి. ఇక కాఫీ కప్పు తీసుకుని గాయత్రి గదిలోకి అడుగుపెట్టాను. గాయత్రి స్నానం చేసి న్యూస్ పేపర్ చూస్తోంది. కాఫీ అందుకుని థ్యాంక్ యూ మమ్మీ అంది. నేను ఆశ్చర్యంగా దాని ముఖంలోకి చూశాను. సిగ్గుపడుతున్నట్టుగా నవ్వింది. ఎందుకో గాయత్రి ముఖం నాకు చాలా అమాయకంగా ముద్దుగా అనిపించింది. పసితనం వేడని ఆ కళ్ళు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. మెల్లగా దాని చేతిని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, ఏమిటన్నట్టు చూశాను. సిద్ధార్థన చేసుకోవటం నాకు ఇష్టమే అంది తల వంచుకుని. ఆశ్చర్యంతో నా కళ్ళు వెడల్పయ్యాయి. కానీ సందేహంగా నా వంక చూసింది. కానీ అన్నాను నేను చెప్పమన్నట్టుగా రెట్టిస్తూ. సిద్ధార్థన ఒకసారి పిలిపించగలవా? ఎందుకు అన్నాను కుతూహలంగా. నాకు భర్త కాబోయే వ్యక్తి దగ్గర నాకు ఎలాంటి రహస్యాలు ఉండటం నాకు ఇష్టం లేదు. అతనికి రాజేంద్ర విషయం చెప్తాను. నేను ఒక్క క్షణం విస్తుపై చూశాను. నా కళ్ళ ముందు పుట్టిన గాయత్రి ఎంతగానో ఎదిగి మరెంతగానో ఎత్తును నిలిచినట్టు అనిపించింది. దాని విశిష్టమైన వ్యక్తిత్వానికి, నిజాయితీకి మనసులో ఎంతగానో అబ్బురపడ్డాను. శిఖరం లాంటి నా కూతురు లోయ లాంటి శ్యామల కుటుంబంలోకి విరిగి జారి పడనందుకు ఎంతగానో సంతోషించి అలాగే సిద్ధార్థన రమ్మని కబురు చేస్తాను అన్నాను ఉత్సాహంగా. నాకు తెలుసు సిద్ధార్థ లాంటి సంస్కారవంతుడు గాయత్రి ప్రేమ కథను అర్థం చేసుకోగలడని. చూసారా, మనస్సుల చుట్టూ నడిచింది యాక్చువల్గా ఇది. మనస్సు, ప్రేమ, ఈ రెండింటి చుట్టూ ఎంతో సున్నితమైనటువంటి అంశం ఈ కథ. కానీ మన్నెం శారద గారు నిజంగా చాలా చక్కగా మలిచారు అనుకోవాలి. ఎందుకంటే ఈ కథలో ఎన్నో ఆ పాత్రల మధ్యలో నడుస్తున్నటువంటి ఆ సంభాషణ, ఆ తల్లి ఆ కూతురుతో చెప్పేటటువంటి ఒక పద్ధతి ఎంతో చక్కగా, అది ఎక్కువ హడావిడి లేకుండా, ఆరాటం లేకుండా ప్రశాంతంగా చెప్పుకుంటూ వచ్చింది. ఆమె ఆ కూతుర్ని అలా కాపాడుకుంది. ఆ కూతురు కూడా అంతకంతకు సపోర్ట్ చేసింది. అదండి ఒక మంచి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.